భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి, వారాహి అమ్మవారి పూజా విధానం గురించి ఇప్పుడు రాజన్ స్వామి వారి నారి తెలుసుకున్నాం. గురించి నమస్తే. నమస్కారం అమ్మ. వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి, పూజా విధానం గురించి ఒకసారి మా ప్రేక్షకులు వివరిస్తారు. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే భక్తివన్ ప్రేక్షకులకు అందరికి హృదయపూర్వక వందనాలు. మరియు అదే విధానంగా మన నదులని కాపాడుకుందాము, మన గోవులని కాపాడుకుందాం, గోవులను పూజిద్దాం. మన భారతాన్ని మనం కాపాడుకోవడం మన ఒక హక్కు. చాలా అద్భుతమైనటువంటి ఒక దైవమైనటువంటి కార్యంలో మనం కూర్చున్నాం కాబట్టి కేరళ సాంప్రదాయం అంటే ఒక ఆచార విధానం ప్రకారమైనటువంటి ఒక విధానము ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. స్వామివారు అడిగేది నవరాత్రుల్లోనంటే సాధారణంగా అందరికీ గుర్తుకొచ్చేది దేవీ నవరాత్రులు. సంవత్సరం పొడుగునా 9 నవరాత్రులు వస్తాయి. ఏమండి ఆ 9 నవరాత్రులు గుర్తున్నవి కొన్ని చెప్తాను. ఏమా ఏదంటే ఫస్ట్ వచ్చేది మనకి శ్రీరామనవమి, 9 రావ నవరాత్రులు. ఏమండి రెండవది వచ్చేసి గుప్త నవరాత్రులు, మూడవది వచ్చేసి వినాయక చవితి నవరాత్రులు, నాలుగవది వచ్చేసి మనకు దేవి నవరాత్రులు. అలాంటి నవరాత్రులు ఎన్నో నవరాత్రులు మనకు ఉంటాయి. గుప్త నవరాత్రులు, మరి ఈ శ్రీరామ నవరాత్రులు, మన వినాయక చవితి నవరాత్రులు అంటే 9 రోజులు పెట్టి పూజలు చేస్తుంటారు, వ్రతములు ఆచరిస్తే ఈ అమ్మవారి యొక్క 9 రోజులు. అలాంటివి తెలియనివి 4 గుప్తంగా కొన్ని ఎన్నో చేస్తుంటారు. దాన్ని ప్రతింగర గుప్త నవరాత్రులు కూడా అంటారు. అంటే ఇవన్నీ ఆషాఢ మాసం వస్తుందా గురుగారు అంటే కాదమ్మ, దాన్ని ఒక మాసాలు పెట్టగా వారు వారి యొక్క పీఠము, వారు వారి యొక్క ఉపాసన తీసుకున్నటువంటి సిద్ధాంతులకు మాత్రం వచ్చేవంటి ఇది. ఇంకొకటి గుప్త శారద నవరాత్రి పూజ. గుప్త దేవి శారదాదేవి యొక్క నవరాత్రి పూజ. అది ఎక్కువ శాతము శృంగేరి మఠస్థులు అంతా కూడా చాలా చాతుర్మాసం రోజున ఇవన్నీ చేస్తుంటారు. చాతుర్మాసం నాడు మఠాన్ని వదిలిపెట్టి వేరే మఠానికి వెళ్ళిపోవాలి. వేరే ఆరు అంటే ఆ కట్ట ఆ ఒక ఊరు వదిలిపెట్టి కాశీయో రామేశ్వరమో హిమాలయస్కో ఎక్కడో వెళ్ళి అక్కడ 3 నెలల పాటు కూడా చాతుర్మాస దీక్ష చేస్తారు, ఏకభుక్తాన్ని సేవిస్తారు. అంటే ఇప్పుడు కూడా వాళ్ళు అదే రకంగా ఉంటారు, అది వేరే విషయం. కానీ అప్పుడు చాతుర్మాస దీక్ష అనేటప్పటికి అది వేరుగా ఉంటుంది. ప్రత్యక్షమైన వంటి దక్షిణాలు ఉండవు, ప్రత్యక్షమైన వంటి ఇది ఉండదు. అది దేవీ ధ్యానంలోనే ఉంటారు చాతుర్మాస దీక్షలు. అంతా కూడా మఠాధిపతులు అంతా కూడా చేసే వంటిది. సాధారణమైన మానవులకి ఆషాఢ మాసంలో వారాయిని దేవి అంటే కొంతమందికి అది శుద్రదేవత, ఉగ్రదేవత, మహాదేవత. ఈ అమ్మవారిని మనం ఆరాధించవచ్చా ఆరాధించకూడదా? ఈ మధ్యకాలంలో వారాయిని ఎక్కువ శాతం బయటకు వస్తుందంటే ఇది ఎప్పటి నుంచో వచ్చేవంటి ఆచారం. ఎప్పుడైతే కూడా రామ లక్ష్మణుల వాళ్ళు కూడాను ద్వాపర యుగంలో యుద్ధానికి వెళ్ళే సమయంలో అమ్మవారి దగ్గర ఆ ఆయుధాలు తీసుకుని బయలుదేరారు వాళ్ళు, ఆశీర్వచనం తీసుకొని. ఎందుకంటే ఆ ఒక రూపం భూమి ఆకార రూపంగా ఉంటుంది కాబట్టి, భూమి రక్షణగిస్తుంది కాబట్టి ఒక విశేషమైన వంటి ఒక కంగేరంతో ఉండటం. మహావిష్ణువు కూడాను వర రూపంగా కూడా మనకు దర్శించడం, వరహ రూపంగా దర్శించడం అనేది జరుగుతుంది. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు వరహ అవతారంలో మనకి కోనేరు పక్కన స్వామివారు కూర్చొని ఉంటారు. ఏమండి వామ భాగంలో అమ్మవారు కూర్చొని ఉంటుంది. వామ భాగం అంటే ఏంటి? తొడ అంటే లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్న అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు కూర్చొని అమ్మవారిని చూస్తూ ఉంటాడు ఆయన. ఆయనను చూసిన తర్వాతే స్వామివారిని చూడాలి. ఎవరిని? తిరుమల వెంకటేశ్వర స్వామివారిని, వైకుంఠనాథుణ్ణి చూడాలని ఒక ఇతిహాస పురాణ శాసనాలకు లిఖించబడి ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అంటే ఈ వారాయిని దేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, భోగభాగాలు వస్తాయి, పిల్లలు అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వస్తారు, మన మాట వింటారు, సంసారం మంచిగా చక్కబడుతుంది. మరి గురుగారు మాకు ఆ వారాణిదేవి ఒక వ్రతం తెలీదు, మరి వారాణిదేవి ఒక ఎలా ఆచరించాలని తెలీదు, మేము ఎప్పుడు కూడా కనిమీని ఏరలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఉన్న పొరపాటు పడేవాళ్ళు ఎవరైనా మీకు దగ్గరలో ఉన్నవంటి అయ్యగారులని కానీ బ్రాహ్మణులని కానీ మీరు చక్కగా వెళ్ళి సంప్రదించి వారి యొక్క ఆధ్వర్యంలో, స్వామి మేము ఇలా గుప్త నవరాత్రులు చేయాలనుకుంటున్నాము, ఏ విధానం చేయాలంటే ఇలాగ పటము పెట్టి కలశము పెట్టి కింద 9 నవగ్రహాలు పెట్టి ఆహ్వానం చేసి చక్కగా అఖండ దీపం పెట్టి 9 రోజుల పాటు కూడాను
పాలు నీళ్లుతోనే వాళ్ళు వ్రతము చేయాలి, అన్నం తినకూడదు. ఏమంటే పాలు నీళ్ళు మాత్రమే తాగాలి, అట్లా నేల మీద పడుకోవాలి, రెండు పూట తలస్నానం చేయాలి, మంచి చెడు దానికి వెళ్ళకూడదు, ఎవరైనా కూడా ఏదైనా విని వదిలిపెట్టాలి, కానీ ఈ వ్రతం దాటడం వల్ల దానిలో వెళ్ళకూడదని ఒక ఇతిహాస పురాణాలు ఉన్నాయి. సో ఈ స్త్రీలోకి ఎప్పుడైతే ఒక ఋతులు అయిపోయిన తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆషాఢ మాసంలో చక్కని ఫలితం లభిస్తుంది. ఆ వారాణిదేవి ఒక అనుగ్రహ కటాక్షం సంపూర్ణంగా దిగ్విజయంగా కనపడుతుంది. ఇంకోటి రాజకీయ నాయకులు ఈ వారాణిదేవి ఒక పూజించిన అద్భుతమైనటువంటి హోమాలు పాల్గొనుకున్న రాజపదము అనేది ఆ కాలం నుంచి వచ్చేవంటి శివాజీ ఛత్రపతి శివాజీ కాలం నుంచి వచ్చేవంటి ఒక అద్భుతమైనటువంటి ఒక యోగం, రాజయోగం. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.